ఉదయపూర్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది। ఈ సమావేశంలో సోనియా గాంధీని ఆరుగురు కమిటీల కన్వీనర్లు కలిశారు। వివిధ రంగాలకు సంబంధించి 6 కమిటీలను సోనియా గాంధీ నియమించి గత 3 రోజులుగా కూడా ఆయా కమిటీలకు సంబంధించిన కన్వీనర్లు మొత్తం చర్చలు జరిపారు। ఈ నేపథ్యంలో 6 కమిటీలు కూడా సిఫార్సులతో కూడిన ముసాయిదా కాపీలను సోనియా గాంధీకి అందజేశారు। 6 కమిటీల సిఫార్సులపై ప్రస్తుతం సిడబ్ల్యూసీలో చర్చ జరుగుతోంది। మహిళలు, రైతులు, యువత ఇట్లా దాదాపు ఒక 6 అంశాలకు సంబంధించి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు। ఆ కమిటీల కమిటీలు మొత్తం కూడా చర్చలు జరిపిన తర్వాత ఈ 6 కమిటీలు నివేదికలను సోనియా గాంధీకి సమర్పించాయి। ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ప్రస్తుతం సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది। సిడబ్ల్యూసీలో మొత్తం ఈ 6 కమిటీలు చేసిన సిఫార్సుల మీద వివిధ వర్గాల ప్రజలు ఏం కోరుకుంటున్నారు, బీజేపీ ప్రభుత్వంలో ఎట్లా అన్యాయానికి గురయ్యారు, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయదలిచాము, ఆ రంగాలకు సంబంధించి మహిళలు మొదలుకొని విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, యువత ఇట్లా ఈ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ఏం చేయాలి అన్న అంశానికి సంబంధించిన ఈ 6 కమిటీలు ఇచ్చిన ముసాయిదా సిఫార్సుల మీద సిడబ్ల్యూసీలో చర్చ జరుగుతోంది। ఈ సమావేశం తర్వాత మొత్తం 3 రోజుల పాటు చింతన్ శిబిర్ పేరుట ఉదయపూర్లో కాంగ్రెస్ మేధోమదనం చేసింది। ఈ సిడబ్ల్యూసీ చర్చ తర్వాత అంతిమంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రసంగిస్తారు। ఈ ప్రసంగంలో 2024 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సిద్ధం కావాలన్న అంశానికి సంబంధించి సోనియా గాంధీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి।